ఎంపీకి నామినీ చేయడానికి అర్హుడు కదా. ఇక్కడ చూడండి, జైలు శిక్ష అనుభవించిన వాడికి ఎంపీగా నామినేషన్ వేయడానికి అర్హత లేదు. కావాలంటే ఆఫీసర్ గారిని అడగండి. ఎరా నిజమా? ఒక్క రోజు శిక్ష అనుభవించిన ఎలిజిబిలిటీ ఉండదు. ఒక్క రోజు కాదు, వారం రోజులు జైలు శిక్ష అనుభవించాడు. ఏమత్ వినుబు, మా ఊరిని ప్రేమించి ఫెయిల్ అయిన కేసువా? పురుషోత్తమరావు నువ్వేంట్రా, అన్న కొడుకు పైకి వస్తున్నాడని కన్ను కుట్టి మీ నాన్న నిన్ను పంపించాడా? ఇతను ఎందుకు ఆడిపోసుకుంటారు? మీ కొడుకు నేను నాగపూర్ యూనివర్సిటీలో ఎంఏ చదువుకున్నా. రాక్షసంగా ఇతను చేసిన ర్యాగింగ్లో ఒక అమ్మాయి అవుటిదయ్యింది. ఆ కేసులో పోలీసులు ఇతను అరెస్ట్ చేశారు, వారం రోజులు జైల్లో ఉన్నాడు. మీకు రుజువులు కావాలంటే నాగపూర్ జైల్లోని రికార్డ్స్ వెరిఫై చేయండి సార్. ఈ కుర్రాడు ఎంపీ అవటం కష్టమయ్యా. ఏం కష్టమయ్యా, పురుషోత్తరావు ఇంతకీ నేను ఎంపీ అవుతానా లేదా? అయ్యేవాడివే, ఈ దిక్కుమాలి పని చేయకుండా ఉంటే ఆ నాగపూర్లో ర్యాగింగ్ ఒకటేనా, ఇంకెవరో ఏదో ఫోన్ చేస్తావా? ఆ దాదర్ ఎక్స్ప్రెస్ కేసు అందులో కూడా ఉన్నావా? ఆ కేసు కొట్టేశారుగా. ఇంకా ఏమన్నా చండాల పనులు చేసొచ్చావా? దాచకుండా చెప్పాలి ఇచ్చు. ఒకసారి ఎస్పీ గారి పెళ్ళానికి కన్ను కొట్టాను. ఎస్పీ గారి పెళ్ళానికి కన్ను కొట్టావా? అవును, అందంగా ఉందని కొట్టాను. ఒక రోజు స్టేషన్ లో పెట్టి వదిలేశారు. చెప్పేది విను, నాగ్పూర్ జైలన్నీ అక్కడ అధికారులు కొనేయండి. అన్నయ్య తాలూకు జైలు కళ్ళని తగలబెట్టాను, అవసరమైతే బాంబులు వాడమన్నాడు నాన్న. చూడనే కాగితా తగలబెడతాను. సరే, మాస్టర్ కూతురు పెట్టాను పిటిషన్ సంగతి ఏంటని. రెడీ చేశారా? రెడీ సార్. మంచి పనులు చేయడానికి మీకు లైఫ్ టైం చాలదురా, కానీ చెడ్డ పనులు చేయడానికి అర నిమిషం చాలు. రోతల్ కేసు కింద మమ్మల్ని కోర్టు బోన్లో నిలబెడితే బోను దిగిన మరుక్షణంలోనే నిన్ను శ్మశానానికి పంపుతానని నేను నమ్మిన భగత్ సింగ్ మీద ఒట్టేసి చెప్తున్నాను రా. ఏంట్రా కూసం, కాలర్లు పట్టుకోవడం మాకు చేతన ఉండరా? సెల్లు ఓపెన్ చేసి వీళ్ళు మక్కలు అడగదనరా? అమ్మను నీ ఎముకలు వెరగొట్టి ఎఫ్ఐఆర్ లో యాక్సిడెంట్ అని రాసి పెడతాం. అమ్మా భవాని, భవాని, అమ్మా భవాని, అమ్మా భవాని. ఏసీ ఫిగర్ ఏమిటి? న్యాయ అన్యాయాలు బ్రోతలు పనిచేసిన నీ కూతురున్నాడు. నీ అన్న రాజకీయ జీవితం అంతం కావడానికి నేను కారణం అనే కదరా, నన్ను ఇలా తప్పుడు కేసులో ఇరికించావు. నువ్వు ఆ ముగ్గురుతో పడుకునుండగా నేను చూశాను. నన్నే కొడతావా? బడికి ఏసీపీ మాస్టర్ ఒంటి మీద పడుతున్న ప్రతి దెబ్బకి ప్రతీకారంగా నీ ఒంటి మీద నేను సమాధానం చెప్తానరా. గురువు విష్ణువుతో సమానమని పూజించే ఈ పుణ్యభూమిలో, గురువు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపాన్ని పూజించే ఈ పవిత్ర భారతంలో ఒక మాస్టర్ని కార్యతో తనను మీకు
గెలిచేది మేమేరా ఇది చెడిపోయిన ఆడదని చెప్పి కోర్టు నేనమ్మిస్తాను నేను కన్యనరా ఐమ్ ఎ వర్జిన్ అని వర్జిన్ టెస్ట్ లో రుజువు చేసుకుంటే నీ అన్నకి రాజకీయ జీవితం నాశనం అయినట్టు నీకు పోలీస్ జీవితం నాశనం అవుతుంది కోర్టులో కన్యను అని నిరూపించుకుంటానని చాలం చేసిందిగా మరి నేనేమో ముగ్గురుతో ఒక రాత్రి గడిపింది అని కేసు పెట్టా అందుకే నా సంకెళ్ళు తీయకపోతే వీడి మెడ విరిచి చంపేస్తాను ఇందాక చూసి నెట్టులు పెట్టాలని ఆలోచిస్తున్నా అదే ఐడియా ఇచ్చాము చెల్లు ఆగో తన చుట్టూ తానే తిరుగుద్ది అపో అసలు నీకు బుద్ధుందంటరా సర్వీస్ రివార్వల్తో ముద్దాయిని కలుస్తారా ఇప్పుడు చూడు బుల్లెట్ ఏమో తను ఉంటూ ఉండిపోయింది అది వెళ్ళి ఆసుపత్రిలో కూర్చుంది ఇది కనుక బయటపడిందంటే నీ కాకి కూడా ఇప్పేసి ఖైదీ కొట్టలేసి మొదలస్తం నంబర్ ఒకటి ఇస్తారు ఏం చేయను మరి అన్నయ్యని ఎంపీ చేయాలని ఆవేశపడ్డాను ఇది చూడనే అలా చూడమాకనే కత్తిలంటే అయితే కాకెత్తిపోద్ది మరి అయితే తొందరగా చెప్పు సావు అవతల పోస్ట్ మార్టం అయిపోతుంది ఇది చూడనే చూస్తూనే ఉన్నాను చెప్పరా అదే మరి మీరు వెంటనే డాక్టర్ గారు ఫోన్ చేసి పోస్ట్ మార్టం చేస్తున్నాడు బుల్లెట్ ని మానేసేమని చెప్పనే రే భూగణం ఆ డాక్టర్ ఫోన్ చేయి ఎంగేజ్ వస్తుందన్న అండ్ ఇంకైతే ఎంపీసీడీ వచ్చేది భూగణం బాబు నా అత్తంతా ట్రై చేస్తాను హలో చూడనే స్వత్నే ఉన్నాను చెప్పరా డాక్టర్ గారు లైన్ లో ఉన్నారండి హలో నమస్తే సార్ నమస్తే నమస్తే మా వాడి సర్వీస్ రివాల్వర్ లోని బుల్లెట్ ఆ భవానీ బాడీలో ఉండిపోయిందయ్యా నువ్వు ఎట్టనా దాన్ని మాయం చేయాలి సారీ సార్ ట్యాంక్ బండ్ లో ఉన్న బుద్ధుడి విగ్రహాన్ని మాయం చేయగలనేమో కానీ డెడ్ బాడీలో ఉన్న బుల్లెట్ ని మాయం చేయటం నా వల్ల కాదు సార్ నీ వల్ల కాకపోతే మా వాళ్ళు వచ్చి చూసుకుంటారేవయ్యా కానీ వాళ్ళు వచ్చేంత వరకు ఆ బాడీని ఇంకెవ్వరు టచ్ చేయడానికి లేదు హ
హలో లేబర్ వార్డ్ లో ఉన్న బెడ్ నంబర్ 7 పేషెంట్ చాలా సీరియస్ గా ఉంది వెళ్ళి అర్జెంట్ గా అటెండ్ చేయండి ఓకే సార్ పోస్ట్ మార్టం అమ్మా లక్ష్మి డాక్టర్ గారు నా లక్ష్మి నన్ను వదిలేసిందంటే పొద్దున్నే డిశ్చార్జ్ వెళ్ళిపోయారండి డిశ్చార్జ్ చేసేసారా అవునండి పక్క